ప్రస్తుతం అయితే మనం అంబేద్కర్ పార్క్ లో ఉన్నాం. విజయవాడలోని అంబేద్కర్ పార్క్ దగ్గర అయితే మనం ఉన్నాం. చూడొచ్చు 100 అడుగులకి 150 అడుగుల వరకు కూడా ఉన్నాయితే అంబేద్కర్ భారీ స్టాచ్యూని అయితే చూడొచ్చు మనం. ఇదైతే మనకి 2024 ఇనాగ్రేషన్ జరిగిందనమాట. 19 తారీఖు 1 నెల 2024లో దీన్ని అప్పటి మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి అయితే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనకి నేమ్ ప్లేట్ దగ్గర అయితే భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణపై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు 19/1/24 దీన్ని అయితే ఇనాగ్రేట్ జరిగింది. మరి చూడొచ్చు విజువల్స్ విజయవాడ సెంటర్లో అయితే ఉంది. ఇది మనకి ఇక్కడ సందర్శకులు కానీ పర్యాటకులు కానీ నిత్యం దీన్ని సందర్శించుకుంటారు. అదేవిధంగా ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో, సో రాష్ట్ర నలుమూలల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. సో మరి ఇలాంటి పర్యాటక ప్రదేశాలు అయితే ప్రతి ఒక్కరు కూడా చూడటానికి అయితే ఇక్కడికి వచ్చారు. ఇవాళ అయితే చూడొచ్చు దాదాపు 1500 నుంచి 2000 మంది జనాలు అయితే కనబడుతున్నారు. మనకు బయట పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. సో బైక్ అండ్ కార్ అన్నమాట, బైక్ కారు 10 రూపాయలే చార్జ్ చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే చిన్నపిల్లలకి 5 రూపాయలు, పెద్దవాళ్ళకి అయితే 10 రూపీస్ అన్నమాట. చాలా అంటే చాలా దీపాలతోటి చాలా సుందరంగా చాలా అద్భుతంగా అయితే ముస్తాబ్ చేశారు. మరి మనం విజువల్స్లో అయితే చూసుకోవచ్చు మరి అంబేద్కర్ గారి రోజుల్లో ఆ కాలంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన ప్రజల కోసం ఆయన దళితుల కోసం చేసిన పోరాటాలు అన్నీ కూడా ఇక్కడ మనకి విజువల్స్ రూపంలో ఫొటోస్ రూపంలో అయితే పొందుపరిచారు. ఇక్కడ చూస్తున్నట్టు ఆ కింద ఉన్న ఆ బిల్డింగ్ ప్రాంతంలో ప్రతి ఒక్క విజువల్ ప్రతి ఒక్క ఫోటో కూడా మరి ఆ కాలంలో జరిగిన విషయాల గురించి, ఆ కాలంలో ఆ దళితుల మీద జరిగిన దళితుల పోరాటాలు కానీ మరి ఎలా జరిగింది ఏంటి ఆ కాలంలో ఎలా ఉండేదని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మన కోసం విజువల్స్ రూపంలో అయితే పొందుపరిచారు. సో మనం ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర అయితే మరి చిన్నపిల్లలు మరీ మరీ ఆడుకుంటున్నారు. సో ఇక్కడ పైనుంచి అయితే ఆ జల్లులా పడే వాటరు అలా మీద పడుతుంటే హ్యాపీగా సంతోషంగా కేరింతలు కొడుతున్నారు. మరి ఇక్కడైతే సాయంత్రం 5:30 నుంచి 5 నుంచి అయితే పార్క్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 9 వరకు ఉండే అవకాశం అయితే ఉన్నది. సో ఎవరైనా సరే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇక్కడికి ఈ పార్క్ కాడికి అయితే వచ్చే తీరుతారని చెప్పేసి ఇక్కడైతే మరి నిర్వాహకులు కానీ ఇక్కడ ఎంప్లాయీస్ కానీ మనతో అయితే చెప్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో అంబేద్కర్ గారు మరి ఆ రోజుల్లో చదువు గురించి కానీ రకరకాల పోరాటాలు అయితే ఎలా చేశారనేది కింద చూడొచ్చు. మనకి కొటేషన్స్ కూడా ఉన్నాయి. మరి విద్యావంతులకు సందేశం, పేదరికం మరియు అజ్ఞానంతో ఉన్న సోదరులకు సేవ చేయడం ప్రతి విద్యావంతుని బాధ్యత. సో ఇక్కడైతే కింద సందేశం చూడొచ్చు, పేదరికం మరియు అజ్ఞానంతో ఉన్న సోదరులకు సేవ చేయడం ప్రతి విద్యావంతుని బాధ్యత. ప్రతి ఒక్కటి కూడా విజువల్స్లో ఇక్కడైతే ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. సో ఇది చూసుకుంటే కేవలం లెర్న్ టు లీడ్ అంటే చదువు ద్వారా మన భవిష్యత్తు మన జీవితం ఎలా మారుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క విజువల్స్లో కూడా ఫ్రేమ్లో కూడా మనకైతే కింద రాశారు. సో విద్యార్థుల బాధ్యత, విద్యార్థులు యువత సమాజ సేవ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. విద్యార్థులు యువత సమాజ సేవ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. సో మనకి ప్రతి ఒక్క ఫోటోలో కూడా ఆయన ఫోటో వేస్తూ ఆయన రాసిన ఒక మంచి మాట అయితే ఇక్కడ కింద రాయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఆ రోజు మరి సమావేశాల్లో కానీ ఆయనకైతే ప్రత్యేక పాత్ర అయితే ఉంది. సో రాజ్యాంగ రూపకర్త, మరి రకరకాల సమావేశాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన చేసిన ప్రతిభావంత వాదనలు అణగారిన ప్రజలకు ప్రాతినిధ్య హక్కులను సాధించాయి. సో మరి చూసుకుంటే ఎక్కడ చూసినా మరైనా దళితులకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం జరిగేలా ఆయనైతే ఆ రోజుల్లో రాజ్యాంగం అయితే రాశారు. కింద చూసుకుంటే ఈ ఫోటోలోని కొటేషన్ చూసుకుంటే, అణగారిన ప్రజల సమస్యల పరిష్కారానికి ఇతర పార్టీలు వ్యతిరేకించిన సైమన్ కమిషన్ ముందు హాజరయ్యాయి. సో ప్రతి ఒక్క కింద ఫోటో దగ్గర కూడా ఆయనైతే ఒక మంచి సందేశం కానీ ఇచ్చారు.
మరి ఇక్కడ విజువల్స్ లో అయితే ఆ రోజుల్లో జరిగిన ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనకి ఇక్కడికి ఇక్కడ చూపిస్తున్నారు. మరి అప్పుడున్న పరిస్థితులు కానీ, అప్పుడున్న దేశ విధి విధానాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ విజువల్స్ లో ఇచ్చారు. అంబేద్కర్ సూక్తి సమీకరించు, సమిష్టి కార్యాచరణ సాధనకు ప్రజలకు కూడగట్టిన అనేక సంస్థలను స్థాపించారు. అంబేద్కర్ సూక్తి కదిలించు, అణచివేత యొక్క గతశీలతను అర్థం చేసుకోగలిగిన మానసిక మదనం కోసం ఆయన పత్రికలు, రచనలు మరియు ప్రసంగాలు దోహదపడ్డాయి. సో మరి ఆ రోజుల్లో జరిగే పోరాటాలు కానీ, మరి బహుజనుల గురించి కానీ, దళితుల గురించి కానీ ఆయన చేసిన రచనలు మరియు ప్రసంగాలు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడ్డాయి. అలాంటి రచనలు, అలాంటి గొప్ప త్యాగాలే ఈరోజు మనం చూస్తే ఇలా ప్రత్యేకంగా అయితే రిజర్వేషన్లు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన అయితే రాసిన పరిస్థితి మనకి ఎక్కడ చూసుకున్న, ఎక్కడ విజువల్ చూసుకున్న ప్రతి ఒక్క ఫోటోలోను, ప్రతి ఒక్క ఫ్రేమ్ కింద కూడా ఆయన అయితే ఒక మంచి సూక్తిని అయితే రాశారు. అంబేద్కర్ సూక్తి చదివించు, సమాజ అణచివేతకు కారణమైన మూలాలు పై అవగాహన కలిగించడానికి విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి విద్యా సంస్థలను స్థాపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విజువల్లోనూ, ప్రతి ఒక్క దీనిలోనూ అయితే ఆయన ఏదో ఒక కొటేషన్ కానీ, ఏదో ఒక మంచి మాట కానీ ఆయన ప్రతి ఒక్క దగ్గర రాశారు. మహా చెరువు పోరాటం, ఆ రోజుల్లో మరి జరిగిన తాగునీటి కోసం పోరాటం జరిగిన రోజుల్లో నీరు త్రాగే హక్కు మరియు మానవ నిర్మిత వివక్షతలపై సామాజిక విప్లవానికి నాంది పలికారు. మరి ఆ రోజున నీటి కోసం జరిగిన పోరాటంలో, మహా చెరువు పోరాటంలో నీరు త్రాగే హక్కు అందరికీ ఉందని మరియు ప్రసంగాలు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడ్డాయి. అలాంటి రచనలు, అలాంటి గొప్ప త్యాగాలే ఈరోజు మనం చూస్తే ఇలా ప్రత్యేకంగా అయితే రిజర్వేషన్లు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన అయితే రాసిన పరిస్థితి మనకి ఎక్కడ చూసుకున్న, ఎక్కడ విజువల్ చూసుకున్న ప్రతి ఒక్క ఫోటోలోను, ప్రతి ఒక్క ఫ్రేమ్ కింద కూడా ఆయన అయితే ఒక మంచి సూక్తిని అయితే రాశారు. అంబేద్కర్ సూక్తి చదివించు, సమాజ అణచివేతకు కారణమైన మూలాలు పై అవగాహన కలిగించడానికి విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి విద్యా సంస్థలను స్థాపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విజువల్లోనూ, ప్రతి ఒక్క దీనిలోనూ అయితే ఆయన ఏదో ఒక కొటేషన్ కానీ, ఏదో ఒక మంచి మాట కానీ ఆయన ప్రతి ఒక్క దగ్గర రాశారు. మహా చెరువు పోరాటం, ఆ రోజుల్లో మరి జరిగిన తాగునీటి కోసం పోరాటం జరిగిన రోజుల్లో నీరు త్రాగే హక్కు మరియు మానవ నిర్మిత వివక్షతలపై సామాజిక విప్లవానికి నాంది పలికారు. మరి ఆ రోజున నీటి కోసం జరిగిన పోరాటంలో, మహా చెరువు పోరాటంలో నీరు త్రాగే హక్కు అందరికీ ఉందని, ఈ భూమి మీద వనరులన్నీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చని, అక్కడ కులమత భేదాలు ఏమీ లేవని ఆయన అయితే పోరాటం చేయడం జరిగింది. ఒక పక్క చూసుకుంటే సంఖ్యలు తెంపుతూ ఆయన ఫోటో, అంచెలంచెల పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన మనిషి, నేను వ్యక్తిత్వం కలిగిన మనిషిని, అలాగే న్యాయబద్ధమైన లక్ష్య సాధన కోసం రాజీ లేని ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదో చూడొచ్చు, ఆయన చదువుకున్న రోజుల్లో మరి ఆయన అయితే డిగ్రీ పట్టాలు అందుకున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీ యుఎస్ఏ, తర్వాత ఎలిఫెంట్ స్టోన్ కాలేజ్ ముంబై. సో యూనివర్సిటీలో ఎలాగైతే ఆయన డిగ్రీ పట్టాలు పొందారు, ఇక్కడైతే ఈ ఫోటోలు అయితే పొందుపరిచారు. కింద కూడా మనకి ఇక్కడ ఒక కొటేషన్ చూడొచ్చు, అసామాన్య మేధావి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల నుంచి అతి తక్కువ వ్యవధిలో 2 డాక్టరేట్లు, బార్ 8 లా డిగ్రీలు అయితే సాధించారు. సో మనకైతే పైన చూపించిన ఫోటోలకి కింద అయితే వివరణ ఇచ్చారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల నుంచి ఆయన అయితే 2 డాక్టరేట్లు, బార్ 8 లా డిగ్రీలు సాధించారు. మరి ఈ విజువల్లో చూసుకుంటే మరి ఇక్కడ లండన్ విద్యాభ్యాసం గురించి అయితే ఇచ్చారు లండన్లో. సో చూడొచ్చు లండన్లో గురించి అత్యంత జ్ఞాన తృష్ణ ఆయనను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేసిన్లో చేరేట్లు చేసింది. ఈ విజువల్ చూసుకుంటే కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆయనైతే డిగ్రీ పట్ట డాక్టరేట్లు సాధించిన రోజులవి. కొలంబియా విశ్వవిద్యాలయం చదువులో తెలివితేటలు, శ్రద్ధాశక్తి ద్వారా మాస్టర్స్ మరియు డాక్టరేట్ డిగ్రీలు సాధించి తద్వారా సామాజిక సంబంధిత మార్గనిర్దేశం చేయగలిగే పరిశోధనలు పత్రాలు ప్రచురించారు.
మరి చూసుకోవచ్చు ప్రతి ఒక్క విజువల్లోనూ ఆయన విద్యాభ్యాసం గురించి, తర్వాత ఆయన ఏ ఆ రోజుల్లో పోరాటం చేశారు, ఆయన పోరాటాలన్నీ కూడా ఆ పేదరికం గురించి, చదువు గురించి, కుల వివక్షల గురించి ఆయన పోరాటాలు చేశారు. ఇక్కడ చూసుకుంటే పేదరికంతో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, పేదరికం మరియు వివక్ష వేధిస్తున్నప్పటికీ అన్న అక్కల త్యాగాల్లో సహకారంతో బొంబాయిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక్కడైతే మనం కబీర్ పంది సాంప్రదాయంలో పెంపకం, కుటుంబ సాంప్రదాయం ప్రకారం తండ్రి నేర్పించిన కబీర్ దోహాలు నుండి హేతు భద్రత మరియు సామాజిక సేవలైతే అలవర్చుకున్నారు. మరి ఈ విజువల్స్లో చూసుకుంటే అంబేద్కర్ బాల్యం అన్నమాట. విద్య పట్ల గల అభిరుచికి తన తండ్రి మరియు ప్రగతిశీల ఉపాధ్యాయుని మద్దతు లభించింది. ఇది చూడొచ్చు ఈ విజువల్స్ అయితే అంబేద్కర్ జన్మస్థలంలో నిర్మించినటువంటి మహాలో వద్ద స్మారక చిహ్నం అన్నమాట. ఆయన పుట్టుక, ఆయన త్యాగం, ఆయన పోరాటాలు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారు, ఎన్ని కులాల్లో కుల వివక్షను అయితే నిర్మూలించారు అనే దానికి అంబేద్కర్ జన్మస్థలం మహా వద్ద గల స్మారక చిహ్నం అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు మహా వద్ద స్మారక చిహ్నం అయితే ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫైనల్గా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా విజువల్స్ ఉన్నాయి. ఆయన మరి ఆ రోజుల్లో ఎలాంటి పోరాటాలు, ప్రజల గురించి, దేశం గురించి, ప్రత్యేకంగా చెప్పాలంటే దళితుల గురించి బహుజనుల గురించి ఎలాంటి వివక్షత ఆయన ఎదుర్కొన్నారు, ఎలాంటి పోరాటాలు చేసి ఈ రోజున ప్రతి ఒక్కరికి సమన్వయం కలిగించారనడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో ఈరోజు తరం ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనకైతే ఇలా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేకంగా అయితే అంబేద్కర్ పార్కులో ఆయన గురించి, ఆయన జీవితం గురించి, బాల్యం నుంచి మరి పెద్దయిన వరకు మరి అయితే ఎన్ని డిగ్రీ పట్టాలు అందుకున్నారు, ఎక్కడ చదివారు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇలా విజువల్స్ రూపంలో అయితే పొందుపరిచారు. Thank you.